హాయ్ వ్యూవర్స్, 10th వీక్ నామినేషన్స్లో టోటల్గా 9 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. సో ఈరోజు నామినేషన్స్ అయితే అంత ఫైర్గా జరిగినట్టు అనిపించలేదు, అందరూ తుప్పాస్ రీజన్స్తోనే నామినేట్ చేశారు. సో ఎవరిది వ్యాలిడ్ రీజను, ఎవరిది తుప్పాస్ రీజన్ అనేది మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆల్మోస్ట్ హౌస్మేట్స్ అందరూ కూడా ఇనాయని టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది, మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకరు నామినేట్ చేయడంతో గుడ్డిగా ఇంకొకరు ఫాలో అయిపోతూ ఉన్నారు, ఓన్ రీజన్తో నామినేట్ చేయలేకపోతున్నారని నాకు అనిపించింది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే హౌస్మేట్స్ మళ్ళీ ఇనాయని టార్గెట్ చేసి మళ్ళీ పైకి లేపారు అని అనిపించింది. ఇక ఆదిరెడ్డి ఓటింగ్ కూడా ఒక్కసారిగా గ్రాఫ్ పైకెళ్ళింది. ఇక నుండి గీతు ఓటింగ్ కూడా ఆదిరెడ్డికే వస్తుందని నా ఒపీనియన్. ఒకవేళ మీలో ఎవరైనా గీతు ఫ్యాన్స్ ఉంటే మీ ఓటు ఎవరికో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక టాప్ 5 చూసుకుంటే రేవంత్, ఇనాయ, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి ఈ 5 మెంబర్సే ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో. రిమైనింగ్ 4 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు, కానీ బాలాదిత్య కూడా కొన్ని సైట్స్లో టాప్ 5లో ఉన్నారు. సో ఈ వీక్ నుంచి పోటీ రేవంత్, ఇనాయ, ఆదిరెడ్డి ముగ్గురి మధ్య గట్టిగా ఉండబోతుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇక శ్రీహాన్ టాప్ 2లో నుంచి డౌన్కి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఇంకా తను కానీ మారకపోతే ఇంకా ఓటింగ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక బాలాదిత్య, కీర్తి వీరిద్దరికి కూడా మంచి ఓటింగ్ జరుగుతున్నప్పటికీ కొన్ని సైట్స్లో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక మెరీనా, ఫైమా, వాసంతి ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి తప్పకుండా ఓట్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.